హాయ్ హలో లెర్న్ మోర్ మ్యాథ్స్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం అభ్యాసం థర్టీన్ పాయింట్ టూలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాము సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లమ్ సో చూడండి ఏమడుగుతున్నాడో ఒక సంచిలో మూడు ఎరుపు కమ ఐదు నలుపు బంతులు కలవు సంచు నుంచి యాదృచ్ఛికంగా ఒక బంతిని తీస్తే అది ఎరుపుదై ఉండుటకు రెండవది ఎరుపుది కాకపోవటకు సంభావ్యతలు ఎంతెంత అంటున్నాడు సో ఒక సంచిలో రెండు రకాల బంతులు ఉన్నాయి ఒకటేమో నలుపు ఒక ఎరుపు రెండవ రకం ఎరుపు రకం బంతులు మూడు ఉన్నాయి అంటున్నాడు అయితే అందులో ఒక బంతి తీస్తే ఎరుపుది అయ్యే సంభావ్యత ఎంత ఎరుపుది కాని సంభావ్యత ఎంత అంటున్నాడు సో చూడండి ఏ విధంగా చేస్తాము సంచిలో గల ఎరుపు బంతులు మూడు నలుపు బంతులు ఐదు సో మొత్తం బంతులన్నీ త్రీ ప్లస్ ఫైవ్ ఎయిట్ సంచిలో ఉన్నటువంటి మొత్తం బంతుల సంఖ్య ఎనిమిది కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య ఈక్వల్ టు ఎయిట్ అవుతుంది సో ఇప్పుడు అనుకూల పర్యవసానాలు వస్తే మనం సంభావ్యతలు కనుక్కోవచ్చు సో మొదటిది ఏంటి ఎరుపుదై ఉండుటకు అంటే మనం ఒక బంతి తీస్తే అది ఎరుపుదై ఉండుటకు అనుకూల పర్యవసానాల సంఖ్య అంటే ఎరుపు రంగు బంతులు ఎన్ని ఉంటే అన్ని అన్నట్లు సో ఎరుపు బంతులు ఎన్ని ఉన్నాయి మూడు ఉన్నాయి కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య మూడు అవుతుంది ఇక్కడ సో అనుకూల పర్యవసనాల సంఖ్య ఈక్వల్ టు మూడు ఇప్పుడు ఎరుపుదై కా ఎరుపుది కావడానికి సంభావ్యతను మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎరుపు బంతి అని రాద్దాము సో దీని అర్థం ఏంటిదంటే ఎరుపు బంతి కావడానికి సంభావ్యత అని అర్థము ప్రాబబిలిటీ ఆఫ్ ఎరుపు ఎరుపు బంతి ఎరుపుదై ఉండుటకు సో ఇక్కడ అనుకూల పర్యవసనాల సంఖ్య మూడు బై మొత్తం పర్యవసనాల సంఖ్య ఎనిమిది కాబట్టి ఎరుపు రంగు బంతి అయ్యే సంభావ్యత త్రీ బై ఎయిట్ అవుతుంది సో నెక్స్ట్ సెకండ్ది ఎరుపుది కాకపోవడానికి సంభావ్యత అంటున్నాడు సో చూడండి సో ఇక్కడ మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎరుపుది కాకపోవడం అంటే నలుపుది కావడం అనే అర్థము సో నలుపుది నలుపు బంతయ్యే సంభావ్యత అన్న ఎరుపు కాకపోవడం అన్న రెండు ఒకటే అర్థం చేసుకోవాలి సో ఇక ఎరుపుది కాకపోవడానికి సంభావ్యత అంటే ఇక ఏంటన్నట్టు నెక్స్ట్ ఎరుపుది కాకపోవడం అంటే ఏం కావాలి నలుపుది కావాలి సో ఎరుపుది కాని బంతులు అంటే ఎరుపు రంగు కాని బంతులు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఐదు ఉన్నాయి ఎరుపు రంగు కాని బంతులు అన్న నలుపు బంతులు అన్న ఐదే సో ఇక్కడ ఎరుపు రంగు కాని బంతులు సో ఎరుపుది కాకపోవడానికి సంభావ్యత అడిగినప్పుడు ఎరుపు రంగు కాని బంతుల సంఖ్య ఎంతో తెలుసుకోవాలి సో ఎరుపు రంగు కాని బంతులు ఐదు అంటే అవి నలుపు బంతులు సో ఇక్కడ ఎరుపు రంగు కాని బంతులు ఐదు కాబట్టి ఎరుపుది కాకపోవడానికి అనుకూల పర్యవసనాల సంఖ్య ఐదు అవుతుంది సో ఇక్కడ అనుకూల పర్యవసనాల సంఖ్య ఐదు ధేర్ ఫోర్ సో ప్రాబబిలిటీ ఆఫ్ ఎరుపుది కాకపోవడం అంటే ఎరుపు రంగు బంతి కానిది అయ్యే సంభావ్యత అనుకూల పర్యవసనాల సంఖ్య ఐదు బై మొత్తం పర్యవసనాల సంఖ్య ఎనిమిది సో అనుకూల పర్యవసనాల సంఖ్య ఐదు మొత్తం పర్యవసనాల సంఖ్య ఎనిమిది కాబట్టి ఎరుపు రంగు బంతి కాని సంభావ్యత ఫైవ్ బై ఎయిట్ అవుతుంది చాలా ఈజీ సో మొత్తం పర్యవసానాలన్నీ అనుకూల పర్యవసానాలన్నీ కనుక్కొని సో దాన్ని అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య చేస్తే చాలా ఈజీ ప్రాబ్లము సో ఇది మనకు ఫస్ట్ ప్రాబ్లం సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చేద్దాం సో ఇది మనకు అభ్యాసం థర్టీన్ పాయింట్ టూలో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లం సో చూడండి ఏమడుతున్నాడో ఒక పెట్టెలో ఐదు ఎరుపు కమ ఎనిమిది తెలుపు కమ నాలుగు ఆకుపచ్చ గోళీలు కలవు పెట్టె నుండి యాదృచ్ఛికంగా ఒక గోలీని తీస్తే అది ఎరుపు రెండవది తెలుపు మూడవది ఆకుపచ్చ కానిది అగుటకు సంభావ్యతలు కనుగొనండి సో మనకు పెట్టెలో ఉన్నటువంటి గోళీలు ఎరుపు రంగువి ఐదు ఉన్నాయంటున్నాడు తెలుపు రంగు గోళీలు ఎనిమిది మరియు ఆకుపచ్చ రంగు గోళీలు నాలుగు ఉన్నాయంటున్నాడు సో పెట్టెలో గల మొత్తం గోళీల సంఖ్య ఎంత అవుతుందో కనుక్కోవాలి సో మొత్తం గోళీల సంఖ్య ఈక్వల్ టు ఫైవ్ ప్లస్ ఎయిట్ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ ఎయిట్ థర్టీన్ అవుతుంది థర్టీన్ ప్లస్ ఫోర్ సెవెంటీన్ అవుతుంది సో ఇప్పుడు మనకు పెట్టెలో మొత్తం పదిహేడు గోళీలు ఉన్నాయి కాబట్టి మొత్తం పర్యవసానాల సంఖ్య సెవెంటీన్ అవుతుంది దేర్ ఫోర్ మొత్తం పర్యవసానాల సంఖ్య ఈక్వల్ టు సెవెంటీన్ సో ఇప్పుడు ఆ మొత్తం పెట్టెలో గల పదిహేడు గోళీలలో నుండి మనము యాదృచ్ఛికంగా ఒక గోళీని తీసినట్లయితే అది ఎరుపు రంగు గోళీ అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాడు ఫస్ట్ది సో ఇప్పుడు ఎరుపు రంగు గోళీల సంఖ్య అన్నీ ఐదు కాబట్టి ఎరుపు గోళీలకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఐదు అవుతుంది సో చూడండి సో మొత్తం ఎరుపు రంగు గోళీలు ఐదు కాబట్టి ఎరుపుకు అనుకూల పర్యవసానాల సంఖ్య ఐదు అవుతుంది సో ఇప్పుడు ఎరుపు రంగు గోలి అయ్యే సంభావ్యతను మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఎరుపు గోలీచే సూచిద్దాము ప్రాబబిలిటీ ఆఫ్ ఎరుపు సో అనుకూల పర్యవసానాల సంఖ్య ఐదు బై మొత్తం పర్యవసనాల సంఖ్య పదిహేడు కాబట్టి ఎరుపు రంగు గోళీ అయ్యే సంభావ్యత ఐదు బై పదిహేడు అవుతుంది సో నెక్స్ట్ రెండవది తెలుపు సో చూడండి సో నెక్స్ట్ మళ్ళీ అదే పెట్టెలో నుండి ఒక గోళీని తీస్తే అది తెలుపు రంగు గోళీ అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాడు రెండవది సో ఇక్కడ తెలుపు రంగు గోళీలు ఎనిమిది ఉన్నాయి కాబట్టి తెలుపుకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఎనిమిది అవుతుంది సో ఇప్పుడు తెలుపు రంగు గోళీ అయ్యే సంభావ్యతను మనము తెలుపు తెలుపుచే సూచించినట్లయితే ప్రాబబిలిటీ ఆఫ్ తెలుపు అంటాము ఈజ్ ఈక్వల్ టు సో ఇప్పుడు తెలుపు రంగు గోళీ అయ్యే సంభావ్యతను మనం తెలుపు తెలుపుచే సూచించినట్లయితే అనుకూల పర్యవసనాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య అనుకూల పర్యవసానాల సంఖ్య ఎనిమిది మొత్తం పర్యవసానాల సంఖ్య పదిహేడు కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ తెలుపు ఈజ్ ఈక్వల్ టు ఎయిట్ బై సెవెంటీన్ అవుతుంది అంటే తెలుపు రంగు గోలీ అయ్యే సంభావ్యత ఎయిట్ బై సెవెంటీన్ అవుతుంది సో నెక్స్ట్ మూడవది ఆకుపచ్చ కానిది అన్నాడు సో నెక్స్ట్ మూడవది ఆకుపచ్చ కానిది అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాడు సో ఇక్కడ ఆకుపచ్చ గోళీలు నాలుగు ఉన్నవి ఆకుపచ్చ కానిది అంటే మిగతావేంటి ఎరుపు తెలుపు ఏదైనా కావచ్చు ఆకుపచ్చ కావద్దు అంటే ఆకుపచ్చ కాని గోళీలు ఎన్ని ఉన్నాయి సంచిలో ఐదేమో తెలుపు అది ఐదేమో ఎరుపు గోళీలు ఉన్నాయి తెలుపు గోళీలు ఎనిమిది ఉన్నాయి కాబట్టి ఈ రెండు కూడా ఆకుపచ్చ కాని గోలీలు అన్నట్లు సో ఈ రెండింటిని యాడ్ చేస్తే ఆకుపచ్చ కాని గోళీలు ఐదు ప్లస్ ఎనిమిది పదమూడు సో ఇప్పుడు ఆకుపచ్చ కాని గోలీలు అన్ని థర్టీన్ సో ఆకుపచ్చ కాని గోళీలకు అనుకూల పర్యవసనల సంఖ్య థర్టీన్ అవుతుంది సో ఇప్పుడు ఆకుపచ్చ కాని గోళీలకు అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత థర్టీన్ దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఆకుపచ్చ కానిది సో ఆకుపచ్చ కాని గోళీ అయ్యే సంభావ్యతను మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఆకుపచ్చ కానిధి చే సూచించినట్లయితే అనుకూల పర్యవసానాల సంఖ్య థర్టీను మొత్తం పర్యవసానాల సంఖ్య సెవెంటీన్ కాబట్టి థర్టీన్ బై సెవెంటీన్ అవుతుంది సో ఈ విధంగా మనం జాగ్రత్తగా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు సో మొత్తం గోళీలు ఎన్ని తర్వాత ఏ రంగు ఎన్ని ఉన్నాయి అనేది జాగ్రత్తగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ సో ఇది మనకు సెకండ్ ప్రాబ్లము సో నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చేద్దాం సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లమ్ సో చూడండి ఏమడుగుతున్నాడో ఒక కిడ్డీ బ్యాంక్ డబ్బాలో వంద యాభై పైసల నాణెంలు యాభై ఒక రూపాయి నాణెంలు ఇరవై రెండు రూపాయల నాణెంలు పది ఐదు రూపాయల నాణెంలు ఉన్నాయి అయినా డబ్బాను తలక్రిందులు చేసినప్పుడల్లా యాదృచ్ఛికంగా ఒక్క నాణెం పడుతుంటే అది యాభై పైసల నాణకు రెండవది ఐదు రూపాయల నాణం కాకపోవుటకు సంభావ్యతలు ఎంతెంత సో ఇక్కడ కావడానికి కాకపోవడానికి జాగ్రత్తగా గమనించి అర్థం చేసుకోవాలి ఒక కిడ్డీ బ్యాంక్ అంటే గల్లగురిగి అంటాం మనం సో ఆ గల్లగురిలో ఉన్నటువంటి నాణాల లిస్ట్ ఇచ్చాడు అవి జాగ్రత్తగా మనం రాసుకోవాలి ఏ నాణాలు ఎన్ని ఉన్నాయో సో చూడండి వంద యాభై పైసల నాణాలు అంటే డబ్బాలో గల యాభై పైసల నాణ్యములు వంద ఉన్నాయి యాభై పైసల ఎన్ని ఉన్నాయి వంద ఉన్నాయి తర్వాత ఒక రూపాయి నాణాలు ఉన్నాయి యాభై ఉన్నాయి రెండు రూపాయల నాణములు ఇరవై ఉన్నాయి ఐదు రూపాయల నాణాలు పది ఉన్నాయి సో ఇవి ఆ కిడ్డీ బ్యాంకులో ఉన్నటువంటి ఆ గల్ల గురిలో ఉన్నటువంటి నాణ్యాల సంఖ్య సో అయితే మొత్తం నాణాల సంఖ్య కనుక్కోవాలి మనం సో మొత్తం డబ్బాలో గల మొత్తం నాణాల సంఖ్య సో ఏం చేయాలి అన్నిటిని యాడ్ చేస్తే హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ ప్లస్ టెన్ సో హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ప్లస్ టెన్ వన్ ఎయిటీ సో ఇవి డబ్బాలో ఉన్నటువంటి మొత్తం నాణ్యాల సంఖ్య వన్ ఎయిటీ దీర్ ఫోర్ మొత్తం పర్యవసానాల సంఖ్య ఎంత అవుతుంది వన్ ఎయిటీ అవుతుంది సో ఇప్పుడు ఒక ఆ గల్ల గురిగిని మనం ఈ విధంగా కిందికి తిప్పినప్పుడు అందులో నుండి ఒక నాణం పడితే ఆ నాణ్యం అనేది యాభై పైసల అయ్యే సంభావ్యత ఎంత అంటున్నాడు ఫస్ట్ది అంటే మొత్తం యాభై పైసల నాణాలు ఎన్ని ఉన్నాయో చూడాలి యాభై పైసల నాణాలు ఎన్ని ఉన్నాయి యాభై పైసల నాణాలు వంద ఉన్నాయి కాబట్టి ఒకసారి చూడండి సో అక్కడ డబ్బాలో గల యాభై పైసల నాణాలు వంద కాబట్టి అనుకూల పర్యవసానాల సంఖ్య ఈక్వల్ టు వంద అవుతుంది సో ఇక్కడ అనుకూల పర్యవసనాల సంఖ్య దేనికి యాభై పైసల నాణెంకు అనుకూల పర్యవసనాల సంఖ్య వంద ఎందుకు వంద అయింది అంటే అందులో వంద నాణాలు ఉన్నాయి యాభై పైసలు కాబట్టి అనుకూల పర్యవసనాల సంఖ్య వంద అయింది సో ఇప్పుడు యాభై పైసల నాణం అయ్యే సంభావ్యతను కనుక్కోవాలి దాన్ని మనం ప్రాబబిలిటీ ఆఫ్ యాభై పైసల నాణము అని రాసినట్లయితే సో ఇప్పుడు యాభై పైసల నాణమయ్యే సంభావ్యతను మనం పిఆఫ్ యాభై పైసల నాణము పిఎఫ్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ అన్నట్టు ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య బై మొత్తం పర్యవసనాల సంఖ్య సో ఇక్కడ యాభై పైసల నాణానికి అనుకూల పర్యవసనాల సంఖ్య హండ్రెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య వన్ ఎయిటీ ఓకే సో జీరో జీరో క్యాన్సిల్ అవుతుంది టూతో క్యాన్సిల్ చేస్తే టూ ఫైవ్ సార్ టెన్ ఇప్పుడు ఇది ఇది మనకు అవుతుంది సో పైసల అయ్యే సంభావ్యత ఫైవ్ బై నైన్ సో నెక్స్ట్ రెండోది ఐదు రూపాయల నాణం కాకపోవడానికి సంభావ్యత ఎంత అంటున్నాడు రెండవది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మనం చూడండి సో ఐదు రూపాయల నాణం కాకపోవడానికి సంభావ్యత అంటే ఇక్కడ ఏం చేయాలి ఐదు రూపాయల నాణాలు కానివి ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి ఐదు రూపాయల నాణాలు కానివి ఎన్ని ఉన్నాయి యాభై పైసలు రూపాయి రెండు రూపాయలు ఇవన్నీ కూడా ఐదు రూపాయల కానివి ఓకే ఐదు రూపాయలు అయ్యేటివి అంటే పదే ఉన్నాయి ఐదు రూపాయలు కానివి ఎలా వస్తాయి అంటే మొత్తం నుంచి అవి తీసేస్తే ఐదు రూపాయలు కానివి సో ఇక్కడ ఐదు రూపాయల నాణాలు కానివి సో ఐదు రూపాయల నాణాలు కానివి అంటే ఇవి తప్ప ఇవన్నీ కూడా ఐదు రూపాయల నాణాలు కానివి అవుతాయి సో అవి అవేంటో ఒకసారి చూద్దాము హండ్రెడ్ అవి ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ సో ఇవన్నీ కూడా ఐదు రూపాయల నాణ్యాలు కానివి సో అన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి మనకు వన్ సెవెంటీ ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వన్ సెవెంటీ ఇవన్నీ కలిపి ఎన్ని ఉన్నాయి హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్ ట్వంటీ వన్ సెవెంటీ తెలుపురా అనుకూల పర్యవసనాల సంఖ్య ఎంత అవుతుంది వన్ సెవెంటీ అవుతుంది అనుకూల పర్యవసనాల సంఖ్య ఈక్వల్ టు వన్ సెవెంటీ అవుతుంది సో ఇప్పుడు మనం ప్రాబబిలిటీ ఆఫ్ ఐదు రూపాయల నాణం కాకపోవడం అంటే ఐదు రూపాయల నాణం కాకపోవడానికి సంభావ్యతను మనం ఏ విధంగా సూచించినట్లయితే సో ప్రాబబిలిటీ ఆఫ్ రూపీస్ ఫైవ్ నాణం కాకపోవడం అంటే ఐదు రూపాయల నాణం కాకపోవడానికి సంభావ్యత ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్య డివైడెడ్ బై మొత్తం పర్యవసానాల సంఖ్య సో ఇక్కడ అనుకూల పర్యవసనాల సంఖ్య వన్ సెవెంటీ అవుతుంది బై మొత్తం పర్యవసనాల సంఖ్య వన్ సెవెంటీ అనుకూల పర్యవసనాల సంఖ్య వన్ సెవెంటీ మొత్తం పర్యవసనాల సంఖ్య వన్ ఎయిటీ టెన్తో క్యాన్సిల్ చేసినట్లయితే మనకు సెవెంటీన్ బై ఎయిటీన్ అవుతుంది సెవెంటీన్ బై ఎయిటీన్ టెన్తో క్యాన్సిల్ చేస్తే సెవెంటీన్ బై ఎయిటీన్ సో ఇప్పుడు ఐదు రూపాయలు యాభై పైసల నాణయ్యే సంభావ్యత ఫైవ్ బై నైన్ వచ్చింది ఐదు రూపాయల నాణం కాకపోవడానికి సంభావ్యత సెవెంటీన్ బై ఎయిటీన్ వచ్చింది సో ఇది మనకు థర్డ్ ప్రాబ్లము